చాలా మంది సార్ ఈ మనిషి 100 రూపాయలు జమ చేసుకొని చిచ్చి లెక్కేసుకొని ముగ్గురు మంత్రులు అందరూ స్థలం తీసుకొని ఎట్లా ఈ చుట్టుపక్కల అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు సభ్యులు పిలిచేందుకు మా పక్కన అధ్యక్షుడు రావడం మాకు కార్ పూల్ అయితే కరెంట్ రెండో సార్ కొంచెం 30,000 నుంచి కొంచెం పూర్తి చేయడానికి సమర్థం సతీష్ అన్న చూసుకుంటారు రోడ్ అక్కడ డాంబర్ రోడ్ వరకు మా ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి ఏం చేయరాదు కోర్టు అది జూలికి వస్తుంది పిట్మిల్లి కాడ గంత కుట్ల రాయకల్ మీద లేదు ఆడవలా మమ్మల్ని గుర్తించి మా దగ్గర తల్లిని వేసుకుని ఆ చిట్టీలు నడిపించుకుని ఉన్న పైసలతో ఈ స్టేజ్కి వచ్చింది సార్ ఇది 35,000 వచ్చింది అందరూ కూడా బాగా మద్దతు ఇచ్చింది మరొకసారి కూడా ధన్యవాదాలు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీ అందరూ తెలుసు జగిత్యాల పట్టణం ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుంది చాలా మంది అనుకోవచ్చు గాఢ కలెక్టర్ ఆఫీస్ అత్తే మాకేంది ఎస్పీ ఆఫీస్ అత్తే మాకేంది ఇవాళ నీ ట్రాక్టర్ పట్టుకుంటే కరీంనగర్ పోయి జైత్యాలు అవుతుందంటే ఇది కేసీఆర్ గారు పుణ్యం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి చిన్న పెనాల్టీ కట్టాలంటే అడుకో నీకు వైద్యం కావాలంటే ఇవాళ బీద బడుగు బలైన వర్గాలకు అంత మంచి దవాఖాన వచ్చింది అట్లనే బీద వాళ్ళ పిల్లలకు మీరు ప్రైవేట్లోకి పంపిస్తే నాకేం బాధ లేదు ఉన్నారు లేని వాళ్ళు ఉంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చాలైంది పార్టీలు సన్న బియ్యంతో భోజనం పెట్టి అన్నిట్లా విన్నారా ఈ రకంగా విద్య వైద్యం ఊళ్ళో కొన్ని ఆఫీసులు వచ్చుడు ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు లాభం అవుతుంది ఓసారి నేను పోయినప్పుడు అంటారు ఇది ఒక్కటి మీరు గుడ్డ చేసుకొని మీ ఆడబిడ్డలు మీరు కూర్చొని ఆలోచించండి మీ గూడెల ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే కష్టం గరీబ్ వాళ్ళు 100 మందిని పిలుచుకొని ఇంత చికెన్ పెట్టుకొని 100 మందిని అనేది ఏదో మరి గరీబ్ అంటే ఎంత ఉంటుంది ఇంత 4 చీరలు 2 కుర్చీలు 2 మంచాలు ఏ మతం ఉంటే ఆ మతం అయ్యగారు ఇంత డబ్బులో డబ్బు చేసుకొని 100,000 రూపాయలు చేసుకోవచ్చు కాకపోతే 90,000 చేసుకోవచ్చు ఓ 3 నెలలు ఎందుకు వస్తే ఎవరో నా అసంటాడు నీ వస్తాడు అప్పు ఇస్తాం మీ తీరు ఆడికెళ్ళి ఆ బిడ్డ గర్భవతి అయినాక ఆరోగ్య లక్ష్య పథకం మన అంగన్వాడీలో ఫ్రీగా తల్లి పిల్లలకు మంచి ఫోటో గుడ్డతో భోజనం పెడతారు ఎక్కడ కూడా భారతదేశం లేవయ్యా 2 పథకాలు ఇది బీదోళ్ళకి అందరికి ఉపయోగపడుతుందా లేదు అతనిక ప్రస్తుతం సన్నద్ధాఖాలు వేసి ఇంటి దాకా పంపిస్తుంది అంతకుముందు ఉండేనా సుట్కేసు నిండా బట్టలు పెట్టి లగ్గజేసిన కట్టవంటే లగ్గవైనాక గర్భవతి అయితే తాత అవుతున్నా అని చెప్పి సంబరపడన్నా మళ్ళీ 50,000 ఎడికలు తేవాలనే రాజిపడదు ఇవాళ ఫ్రీగా కాన్పి చేసి 12,000 చేతిలో పెట్టి 13,000 చేతిలో పెట్టి చుడికి బట్టలు పెట్టి ఇంటికి పంపుతున్నాం జీవితం అంటే మళ్ళీ పిల్లవాడు అటు ఇటు పాలు మార్చే లోపల మళ్ళీ అంగన్వాడికి పోతుండే వాళ్ళకి మళ్ళీ సర్కారే చదువుతుంది ఇద్దరు పగలంతా మీ ఆడలు మొగలు పైకి బడికి వస్తుంది కనుక టీచర్ అమ్మలే చదువు కూడా చెప్తుంది ఏబిసిడి కానీ ఒకటి రెండు కానీ అది చెప్తుంది
అక్కడ సర్కార్ బలి నేను చెప్తున్నా ఈ ఆలీలు మాట్లాడతారు లేనోడికి ఏం చేస్తారు అని మాట్లాడతారు మీ దాంట్లో పెద్ద మనుషులు చేసి చేసి మొక్కలు అరిగి నడవరిగి ఇంటి కాడు ఉంటారు అంతా ముందు 2000 ఇస్తారు ఇవాళ 2016 ఇస్తున్నా ఇస్తలేదు చెప్పండి మీకు అలకక్ కాలేదా మందులు ఉచితంగా వచ్చే 4 కిలోల బియ్యమే 2016 వచ్చే అర్థందా అర్థలేదు మీరే చెప్తారు ఈ రకంగా ఇది చిన్నగా ఈ బంగ్లా ఈ బంగ్లాకు తోడనట్టు రాష్ట్రానికి ప్రభుత్వం ఆ రకంగా చాలా చెప్తుంది వడ్ర కులానికి ఏం చేసింది అంటే గిదే అని చూపించుకునేది కాదు ఈ 9 లక్షలు ఇప్పుడు నేను చెప్పిన అన్ని తీస్తే తెలంగాణ రాకముందు ఎట్లుండే మీ గరీబ్ వాళ్ళ పరిస్థితి అంత విధులే కదా ఇప్పుడు ఎట్లుందనేది నేను చెప్పింది అంత అవాస్తవం అంటే నాకు ఇటుకలు కదలని చెప్పు ఓని పక్క రాష్ట్రాల్లో మీరు పోతుంటారు పని మీద పక్క రాష్ట్రాలకి వెళ్ళి లేబర్ వచ్చిన వాళ్ళు మీతో కలుపుతున్నారు ఇవాళ బెంగాల్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి మరాఠోళ్ళు వచ్చేదైతే మీరు అందరు కలుపుతారు ఎందుకంటే మీరు ట్రాక్టర్ ఇంటర్లు కాబట్టి ముందు కలుగుతారు అక్కడ మంచి గురించి ఈడికి ఎందుకు వస్తారా మనోళ్ళు ఈడుంటే బరకతత్తలేదని అంటే సోపతోళ్ళు అటు ఇటు ఆ తర్వాత దుబాయ్ మాస్కర్ పోతుంది కానీ ఇక్కడ పల్లే కాదు పనే లేకపోతే వేరే వాళ్ళు ఎత్తుకత్తుంది ఒక్కొక్క సీజన్ ఎంతమంది లేబర్ వస్తుంది అమ్మాలి డబుల్ బెడ్రూమ్ కడితే ఎంతమంది వచ్చారు 100 మంది అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చినాక వివిధ బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉన్న ప్రభుత్వం దానికి తోడు మళ్ళీ కొంచెం ఈ తోడు నేను సర్కార్లో భాగమే మీరు సర్కార్లో భాగమే అందరూ అది మన పైసలే మనం పెట్టే ప్రతి రూపాయి ఇవాళ దానికి తోడు గురుకుల పాఠశాలలు వచ్చాయి అసలు అప్పుడు ఇస్తారు ఇక్కడ సతం 70 ఏళ్ళలో ఎన్ని వచ్చినాయి ఇప్పుడు గణేష్జీ అది ఇప్పుడు దాకా మన ఒడ్రోళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు లక్ష్మీపూర్ దాకా ఇప్పుడు చదువుకుంటున్నాం తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే ఎప్పుడు మనం వేద్దాం 100 లాగానే మీరు దొరకపోయి దించేస్తారు బండి మీద నువ్వు ఇప్పిస్తా సీట్ కాలేజీ కూడా వస్తుంది కరీంనగర్లో పెట్టారు బిల్డింగ్ లేదని బాగా నొలిపెట్టినా ఇక్కడ మన పార్టీ ఆఫీస్కి పెట్టింది అంటే ఇన్ని పిల్లలు దీనికి తోడుగా సమాధిలో స్థలం లేదు మీకు బొమ్మ పెట్టుకుంటుంది ఎందుకంటే ఒడ్రోళ్ళంతా హిందువులైనా అంటే స్థలం కూడా చూసినాం ఇక మనం ఊకే ఆడ పోయి గట్టి పెట్టుడు ఓడి ఉండదు అలా రూ పెట్టినాం ఓడు సాగు చేసుకుని పెట్టినాం మీద పెట్టి ఇంత పట్టకూడదు యువలకాలు నేడోల కోసమే చేస్తుంది యువలకాలు గుడి కడతామంటే ఎట్లా సమాధి మీద అంతేనా కదా ముస్లిమ్స్ ఉన్నారు అట్లా కట్టుకుంటున్నారా ఎందుకంటే కట్టుకుంటారు జనాభా పెరిగింది ఇక నువ్వు కట్టుకుంటా పోతే ఇక జాగాలంటే దొరుకుతుందా అది సాధ్యం కాదు అదేనా ఏదో గుర్తుకో చెట్టు పెడితే చిన్న చెట్టు పెట్టుకుంటున్నాను కదా విన్నారా రోజు పోయి యూనివర్సిటీ కావచ్చు లేకపోతే మేము పోయిస్తాం ఏడాదికోసారి పోయి ముక్కిరాండి నెలకోసారి పోయి ముక్కిరాంటారు కానీ కానీ పోయిన కాడాల్లో ఈడికి లేకపోతే కడతాం హిందువులు చక్రం పెడతాం క్రైస్తవులు సినిమా పెడతాం అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నప్పుడు అట్లా వచ్చింది జనాభా ఎక్కువైంది పని జరుగుతుంది అడిగిండు తప్పేం లేదు అడిగితే కానీ ఇప్పుడు పైసలు నారేమో లేవు ఎందుకంటే కరోనా కష్టకాలంలో మన ఈ 3-4 ఏళ్ళు కలిసింది మొన్నే కొద్దిగా పైసలు వచ్చినాయి మళ్ళా పిల్లల సదులు బల్లని ఖరాబ్ అయినాయి కదా 2 ఏళ్ళు మూతబడి ఉంది మన ఊరు మన బడికి మళ్ళా సగం ఎమ్మెల్యే ఫండ్ అట్టే తీసుకున్నారు లేకుంటే నాది ఉంటే నా తోడుగా రమణ నచ్చినందుకు ఇద్దరం కలిపితే ఇంకా ఇది తత్తుండే కానీ ఏదైనా ఒకటి చూస్తారు పని వాడు మీకు ఇంత పెద్ద సంఘం లేదు కానీ మీకు ఏం చేయలేదు అనుకోకూడదు మొన్న కూడా జాగ్రత్త చూపెట్టి వచ్చినాం ఇక మీకు దాన్ని లేదు మీకు ఉడిగ జంగాలకు గోత్రాలకు కడుపు దత్తులు ఎవరికైనా గెదుగుతాడు గెదే పని లేదు మీ ట్రాక్టర్లో కూడా తీసుకుపోయేస్తా పని లేదు మున్సిపాలిటీలో వ్యాన్ కూడా కొన్నాం ఈగా వ్యాన్ వ్యాన్లోనే 5 రోజులు పోయి చేసుకుంటాం ఇందులో ఈ రకంగా మన సౌలు తగ్గింది మీరు కరెంటు స్తంభాలు ఇవి అడిగింది ముందుగాలైతే కరెంటు స్తంభాలు వేయిస్తా ఎందుకంటే అది లేకపోతే ఓటే కూడా తప్పకుండా చేస్తాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మీరందరూ తప్పకుండా ఒక్కరోజు 7 తారీఖు నాడు అనేసి పెట్టుకున్నాం ఎంతమంది జనం ఉంటే మనమంతా సక్సెస్ అంత బలంగా అరే మన ఇంట ఉన్నారు అనే ఒక భావన వస్తే సారు బోలా శంకరుడు వరం ఇచ్చాడు ఏమైనా వరం ఇస్తే సార్ ఇచ్చిన వరాలు ఎవరి కోసం ఇస్తాడు మన కోసం మన మీకు మాకు అది ముందుగా విధవాళ్ళకే ఎక్కువ వంచుతా నా ద్వారా వస్తే
మీరందరూ కూడా పిల్ల పాపలతోటి మంచిగా కడుపునిండి అన్నందిని అందరు మంచిగా మీకు అన్ని పంపిస్తారు జెండాలు అవి తీసుకొని గీనే మొదల మంచిగా ట్రాక్టర్ వల్ల ఎక్కి ఇవి అవి కావాలని చూడకు నేనే లారీ పంపాలి బస్సు దూరం పంపుతా బస్సులు గిన మీకు అలవాటే కదా ట్రాక్టర్లో వ్యాన్లు లేవు కష్టం అనుకోకండి రాని అందరికి మళ్ళీ ఇంత తర్వాత మీటింగ్ అనేక పోయామో అది కూడా డబల్ బెడ్రూమ్ వల్ల ఎందుకంటే బాగా మంది పేరు సార్ ఇల్లు లేదు ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ డబల్ ఉంటుంది 9 లక్షలు పెట్టాం.